నిజం చెప్పాలంటే నేను ఎంగేజ్మెంట్ రోజు చూసాను అమ్మాయిని. నమ్మచ్చా? నమ్మచ్చు. ముందే అమ్మాయిలు మీరంటే బోల్డ్ అంత మంది ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు. వి టాక్ డౌన్ వీడియో కాల్స్ ఆబ్వియస్లీ. దట్స్ రియల్లీ గుడ్ సార్. నేను ఏమనుకున్నాను అంటే ఎవరిని పెళ్లి చేసుకున్నా ఒకటే అనుకున్నాను యాక్చువల్లీ. అదేంటి సార్ అంత మాట? ఎడిట్ చేస్తారా దీన్ని? ఎడిట్ చేయను. చేయమంటారా? అవసరం లేదు. మీకు ఎందుకు చెప్పండి అసలు? నేను అదే అన్నారు నాకు చెప్పిన సీనియర్ మాస్టర్, అతను ఎలాంటి ఇన్హిబిషన్స్ పెట్టుకోలేదు, ఆ ప్రోటోకాల్ పెట్టలేదు జనాలకి, వాళ్ళకి తనకి మధ్య ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది పెట్టుకోలేదు, జనాలతో మమాయకమై జనాల కోసం చేసుకుంటూ వెళ్తున్నారు. అదొక విషయం. అయితే జనరల్గా జనరల్ పబ్లిక్ ఏ ఇష్యూ ఉన్నా లేకపోయినా మీడియా వాళ్ళు కానీ చాలా ప్రాబ్లం, ఇప్పుడు కాదండి, ఇప్పుడు లేదండి, లేదంటే ఉన్న విషయం దాచేసి ఇంకేదో చెప్పడం, ఇలా ఏది చేయకుండా ఓపెన్గా మాట్లాడడం అనేది ఒక కొత్త ఎరా తీసుకొచ్చాడు అతను. సో అది ఒక కొత్త మార్పుకి దారితీస్తుంది డెఫినెట్గా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పారండి, సీరియస్లీ. సో అలాగే నేను అదే అంటున్నాను, మీరు ఏదైతే మీరు సాధించారో అది మీకు ఎక్కడ నెత్తికెక్కకుండా అదే డౌన్ టు ఎర్త్గా ఉన్నారో అంటున్నాను నేను. అది తెలుసు కాబట్టి జనరల్గా ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రైమ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఛత్తీస్గఢ్లో జరగడ క్రైమ్స్ జరగడానికి మేజర్ రీజన్ ఏం కనిపిస్తుంది మీకు అక్కడ? అంటే పెరుగుతుందా లేక తగ్గుతుందా అనుకోవచ్చా? క్రైమా? క్రైమ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఆన్ రైజ్. ఓ, ఎనీవేర్ ఇఫ్ యూ టేక్ నాట్ జస్ట్ ఇన్ ఛత్తీస్గఢ్. క్రైమ్ అనేది మనిషి పుట్టినప్పటి నుంచి ఉంది, అది పెరుగుతూ పోతూనే ఉంటుంది, ఎప్పుడు అది తగ్గదు. అది ఎందుకంటున్నావు? వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్లీ రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? అది అంటే డిఫరెంట్ క్రైమ్స్కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ మర్డర్స్ అనుకోండి, మర్డర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి రివెంజ్ బేస్డ్ మర్డర్ ఉండొచ్చు, ఒకటి కంట్రోల్ చేసుకోలేక చేసేసింది అవ్వచ్చు, ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చిన్న గొడవలు వచ్చి అక్కడ మర్డర్ జరగచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ బేసిస్ దానికి ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఒకటే క్రైమ్ కానీ చూసే విధానం మారిపోవచ్చు. ఇప్పుడు ప్రాపర్టీ ఆఫెన్సెస్ అనుకోండి, బర్గ్లరీ అవ్వచ్చు, థెఫ్ట్ అవ్వచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లాంటివి అనుకోండి, అవి ఏంటంటే వాళ్ళకి ఈజీగా యాక్సెస్ కావాలి, మనీ కావాలి, అది కావాలి, పేషెన్స్ తక్కువ ఉంటుంది. సో త్వర త్వరగా మనం ఇది చేసేస్తే మనకు మనీ వచ్చేస్తాయి అనే ఒక రీజన్ అవ్వచ్చు. సో ఇప్పుడు సైబర్ క్రైమ్ అనుకోండి, వాడికి ఏం చేయకుండా వాడు కూర్చొని చిన్న మొబైల్తో ఆపరేట్ చేస్తాడు, వాడికి దాంట్లో ఒక 5 మినిట్స్ కష్టపడితే చాలు, వాడికి మనీ సెట్ అయిపోతుంది. సో ఇది ఈ రీజన్ అవ్వచ్చు. సో డిఫరెంట్ క్రైమ్స్కి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత, నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒకటి చూసి ఇంకొకటి తయారవుతాడు. మోస్ట్లీ అది దొరకకుండా ప్లాన్ చేసుకుందాం ట్రై చేస్తాం. అంటే ఒక వీడియోలో ఒక ప్రవచనకర్త ఏమన్నారంటే, క్రైమ్ ఇలా పెరగడానికి మన హ్యూమన్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది మారిపోయింది. డబ్బు మీద ఆశ, మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం, కొద్దో గొప్ప భయం భక్తి లేకపోవడం, బిచ్చలు విడతనం పెరగడం, అయాచితంగా డబ్బు ఆశించడం. సో ఇవన్నీ కూడా ఆ మనిషిని క్రైమ్ చేసే వైపు టువర్డ్స్ టు దట్ వే అట్రాక్ట్ చేస్తున్నాయి అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదంటారా? అవసరం ఉంది, కానీ ఎవరు మారాలి? ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి? మనం ఎంతమంది అని మారుస్తాం? ఇప్పుడు నేను ఇలా అయ్యానని చెప్పి అందరూ ఇలా ఉండాలనుకుంటే తప్పదు. ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. ఒకవేళ నిజంగా అది ఇల్లీగల్ అయితే మేము పట్టుకుంటాం. దట్స్ వై వీఆర్ మేడ్. సార్ ఇప్పుడు నా ఎస్పెషల్లీ నాకు ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, యుఎస్ కాల్స్ చాలా ఒక సింగిల్ రింగ్ ఇచ్చి మిస్ కాల్ ఇచ్చి కట్ చేయడం, లేదా మనం లిఫ్ట్ చేసే టైం కూడా కట్ చేసేస్తారు. ఎవరు యాక్చువల్లీ ఎవరు మా వాయిస్ కూడా వినిపించదు. యాక్చువల్లీ లాస్ట్ టైం ఏమైందంటే, మా ఆఫీస్ కొలీగ్గే వాళ్ళ ప్రొఫైల్ పెట్టుకుని ఐఎమ్ సో అండ్ సో, దిస్ ఇస్ మై నెంబర్, దిస్ ఇస్ మై న్యూ నెంబర్ అని పెట్టారు. అంటే ఇది నేను లాస్ట్ వీడియోలో క్రైమ్ ఇష్యూస్ అప్పుడు కూడా నేను మాట్లాడాను, బట్ నిన్న రాత్రి మళ్ళీ నాకు ఇంకొక కాల్ వచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నాను. అది +1 అని ఉన్న నెంబర్ నేను మీకు చూపిస్తాను. ఆయమ్ ఆర్జీబీ అన్నారు. నేను రాత్రి నేను ఆర్జీబీ గారికి స్క్రీన్ షాట్ చేసి, సార్ ఈజ్ దిస్ యువర్ నెంబర్ అని పెడితే, నేను కాదు, అది నా నెంబర్ కాదు, నేను ఇండియాలోనే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ఏం పెట్టారు నాకు, ఈ స్క్రిప్ట్ ఉంది, మీరు నాకు ఈ మూవీలో మీరు యాక్ట్ చేయాలి అని స్క్రిప్ట్ పెట్టాడు. కానీ అంతా ఫేక్. అది నేను ఆ నెంబర్ని బ్లాక్ చేసి పెట్టా. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది, అలాంటి కాల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాల్స్ రాకుండా ఉండాలంటే ఏముందండి, జాగ్రత్తలు పాటించాలి. కాల్స్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయలేము, ఎందుకంటే మన నెంబర్కి ఎవరైనా కాల్ చేయొచ్చు. అవును. కానీ వచ్చిన తర్వాత మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారు అనేది పాయింట్. ఇప్పుడు టీఆర్ఏ దగ్గర నుంచి కూడా మీకు మెసేజ్ వస్తుంటాయి, అన్నోన్ కాల్స్ అటెండ్ చేయకండి, ఇట్లాంటి +1, +9, 1
ఇట్లాంటి నెంబర్స్ నుంచి మీకు కాల్స్ వస్తే ప్లస్ 44 ఇట్లాంటి నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే మీరు ఎత్తకండి, ఎత్తాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ రిలేటివ్స్ ఏమైనా అక్కడ ఉంటే వేరే విషయం, కానీ ఎవరు లేకపోతే ఇట్లాంటి కాల్స్ వచ్చి మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా అడిగితే మాత్రం ఇవ్వకండి. వీలైనంత వరకు త్వర త్వరగా అందరినీ నమ్మేయకండి, నమ్మాల్సిన అవసరం లేదు. నిన్న ఆయన ఆర్జీవీ స్క్రిప్ట్ పంపిస్తాను అనగానే నా మెయిల్ ఐడి అడిగితే మెయిల్ ఐడి పంపించాను. సో ఏం జరుగుతుంది, నాకు అది టెన్షన్గా ఉంది. ఏమి జరగదు, వాళ్ళు నువ్వు మెయిల్స్ పంపిస్తే యూ కెన్ బ్లాక్ ద మెయిల్ ఐడి. చూడు, స్క్రీన్ షాట్ చేసి ఆయనకి పంపించా, సరే మీరేనా అని అంటే ఆ వాయిస్ కూడా పంపించాను ఆయనకి, దట్స్ నాట్ మీ అని పెట్టి మళ్ళీ వెంటనే కాల్ చేశారు. ఆయన కాల్ చేసి నేను ఇండియాలోనే ఉన్నాను, అది నా నెంబర్ కానే కాదు. చూసారా, యా సో ఆర్జీవీని పెట్టి వర్మని అనే మళ్ళీ. అరే ఇలాంటి సెలబ్రిటీస్ పేర్లతో పెట్టి చేస్తే మీరు టెంప్ట్ అవుతారేమో పెట్టినట్టు. కానీ హారబుల్ కదా సార్, ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడానికి. అంతే కదా మ్యామ్, అది మనకు హారబులే, ఆడికి అది కరెక్ట్ అనిపించి చేసి ఉంటాడేమో. కానీ మీరు దాంట్లో ట్రాప్లో పడకూడదు. మీరు అంటే మనకి ఇంత అవేర్నెస్ ఉంది, అట్లీస్ట్ చాలామందికి అవేర్నెస్ ఉండదు, వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు. అవును, అది సో అవేర్నెస్ హ్యాస్ టు బి క్రియేటెడ్. సో మన మెయిల్ ఐడి వాళ్ళకి వెళ్ళినంత మాత్రాన జరిగే లాస్ ఏమి ఉండదు. మెయిల్ ఐడి కెన్ బి షేర్డ్ విత్ ఎనీ వన్ బట్ డోంట్ షేర్ ద పాస్వర్డ్ ఎట్సెట్రా. రైట్, ఇఫ్ హీ వాంట్స్ టు సెండ్ యూ సమ్ మెయిల్స్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు లుక్ ఇన్ టు ఇట్ ఆర్ యూ కెన్ బ్లాక్ ఆల్సో, యూ కెన్ మూవ్ దట్ ఇన్ టు స్పామ్. సో నాట్ ఎ ప్రాబ్లమ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ వన్స్ అగైన్. నెక్స్ట్ మాత్రం నేను మీ ఛత్తీస్గఢ్ వచ్చి ఒక మంచి ఇంటర్వ్యూ మాత్రం నాకు. ష్యూర్ అండి, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు. థ్యాంక్స్ అ లాట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్.